ఈరోజు కూడా మనవలు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నేను ఏ మనలేదండి, నేను ఎవరి జోలికి వెళ్ళిపోలేదండి, అనవసరంగా నన్ను కొట్టాడండి, నేను ఎవరిని ఇవ్వలేదండి, అనవసరంగా లేనిపోని మాటలు నాకు చెప్పాడండి, మా సహోదరండి, నా చెల్లెలండి, లేనిపోని మాటలు చెప్పి మా ఇద్దరికి అనేక రకమైన మాటలు చెప్పాడండి, నేను ఏమనలేదండి, ఈయన మా అమ్మగారండి, ఈయన మా నాన్నగారండి, ఈయన మా మావి గారండి, నేను ఎవరిని ఇవ్వలేదండి, ఎందుకండి నా మీద ఇలాంటి అబద్ధాలు లేక అవమానం ఇలాంటి నిందలు వేస్తారండి అని చెప్పినట్టుగా చూస్తున్నాం అండి ప్రియులారా. అదేవిధంగా ఆదికాండంలో యోసేపు గారి మీద కూడా నిందలు వేస్తారండి. ఒక వ్యక్తి యాకోబుకి కుమారులు ఉన్నారు, ఆ కుమారులు యోసేపు మీద కొన్ని నిందలు వేశారు, అన్నదమ్ములే. కొంతకాలమైన తర్వాత రాజు దగ్గర ఆయన పనిచేస్తున్న కాలంలో అన్నిటి మీద ఆయన జ్ఞానం కలిగిన ఉన్న వ్యక్తి, దేవుని మాటకి భయపడుతున్న వ్యక్తి కూడా కొన్ని నిందలు ఆయన మీద పడ్డాయండి. అప్పుడు కూడా ఏమాత్రము సందేహింపక అవమానాలు పడినా మాట అర్థం పోవడం వల్ల అతనిని శిక్ష వేశారండి. అబద్ధం చేసుకోవడం వల్ల ఆయనకి ఒక జైల్లో శిక్ష వేశారండి. నా ప్రేమను సహోదర సహోదరా, ఎందుకంటే మత్తి సువార్తలో 12:36 ఒక మాట ఉందండి, నువ్వు మాట్లాడవలసిన ప్రతి మాటకి ఒకనొక దినాన్ని లెక్క చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని మత్తి సువార్తలో తెలియజేస్తుందండి పిల్లారా. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడండి, ఏ రోజు రాజు పిలిచాడు, నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావు అంటేటి, నువ్వు యేసుక్రీస్తు అని చెప్పుకుంటున్నావు అంటేటి, నువ్వే స్వస్థం చేస్తున్నావని, నీ దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు అంటేటి అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమనలేదండి, మౌనిగానే ఉన్నాడండి. ఏమనలేదు, నువ్వు రాజవా అన్నప్పుడు వెంటనే అన్నాడు, నువ్వు అన్నట్టే అన్నాడు. కానీ ఆయన మాటలు అబద్ధం చేసుకున్నారండి, ఆయన మాటలు తప్పుగా భావించారండి. ఆయన మంచి చేయడానికి భూమి మీదకి వచ్చాడండి, ఆయన ప్రజలందరికీ ఉపకారం చేయడానికి భూమి మీదకి వచ్చాడండి, ప్రజలందరికీ న్యాయం చేయడానికి భూమి మీదకి వచ్చాడండి. ఆయన మాటలు తప్పుగా ఆలోచించారండి, ఆయన మాటలు ఒక నింద వేశారండి. ఆయన మీద వ్యభిచారం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నువ్వు ఇక మీదట ఎప్పుడు పాపం చేయొద్దని చెప్పి అమ్మా అన్నాడు తప్ప కానీ మరొక మాట చెప్పలేదండి. అమ్మా ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు అని అమ్మాని పిలిచాడండి. ఎవరు లేరు అక్కడ, అక్కడ ఎవరు లేరు, అమ్మా నేను ఎవరైనా శిక్షించారన్నప్పుడు ఎవరు శిక్షించలేదన్నప్పుడు నేను కూడా నేను శిక్షించను, నువ్వు ఇక మీదట పాపం చేయొద్దని మాటతోనండి ఆమె జీవితాన్ని మార్చేసాడండి, ప్రేమతోనే ప్రపంచాన్ని జయించేసాడండి. ఈరోజు మనం మాట్లాడే మాట కొంతమందికి కోపం పుట్టిస్తుంది, మనం మాట్లాడే మాట కొంతమందికి ద్వేషం కలుగుతుంది, మనం మాట్లాడే మాట ఈడే గొప్పగా మాట్లాడుతున్నాడేటి, నీటికంటే గొప్ప నేను మాట్లాడతానని ఒకరు అనుకుంటూ ఉంటారండి. కానీ యేసుక్రీస్తు అలా కదండి, ఆయన మాట్లాడే మాట ప్రతి మాట ప్రాముఖ్యమైన మాట అండి. చనిపోయే శవ దగ్గరికి వెళ్ళాడండి, 4 రోజులు అయింది లాజరు గారు చనిపోయి, అక్కడికి వెళ్ళి ఒకే మాట చెప్పాడండి, ఏమన్నా లాజరే బయటికి రా అన్నాడు, ఏ మాత్రం ఆలోచించలేదండి, వెంటనే బయటకు వచ్చాడండి. కానాడు ఇందులో ఒక ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు, అక్కడ నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు, ఒక మాట చెప్పాడండి. మాటతోనే అద్భుతాలు చేసిన వాడండి, మాటతోనే చనిపోయిన వాడు లేపిన వాడండి, మాటతోనే యాయూరు కుమార్తెను కూడా స్వస్థపరిచిన వాడండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను ఆలోచించండి ప్రేమాన సహోదర సహోదర, ఒక గ్రామ పెద్ద ఆయన కుమార్తెకి బలహీనమైనప్పుడు ఒక బోధకుడు మాట్లాడుతుంటే ఆ మాటలు వింటూ మర్చిపోతున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా ఆ బోధకుడిని శ్రమ పెట్టద్దు, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయినప్పుడు వెంటనే యేసుక్రీస్తు అంటున్న మాట ఏం తెలుసా, యాయూరు నువ్వు భయపడద్దు, నీ కుమార్తె చనిపోలేదు అన్నాడు. అంటే మాటతో చనిపోయిన కుమార్తెను కూడా లేపగలిగే శక్తిమంత్రుడు అండి. మనం మనుషుల మీద ఆధారపడితే మన దగ్గర ధనం ఉన్నంతసేపు మనం ప్రేమిస్తారండి, మన దగ్గర ఏదైనా ఉంటే ఆలోచిస్తారండి. కానీ దేవుడు అలా కదండి, నీకు ఏ ఉన్నా లేకపోయినా నువ్వే కావాలనుకుంటున్నాడు, నువ్వంటే దేవుడికి చాలా ఇష్టమండి. ఎంత ఇష్టం అంటే నువ్వు నాశనం అయిపోకూడదని ఉద్దేశించేదండి, నువ్వు పాతాళానికి పోకూడదని ఉద్దేశించేతే యేసుక్రీస్తు పరలోకంలోని భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు తన యవ్వన జీవితాన్ని మన కోసం దారాలు పెట్టాడండి, మన కోసమండి. పాపము చేయలేదు, నోటి ఎందు కానీ నాలికి నోటి ఎందు కానీ చూపు ఎందు కానీ నడవడికి ఎందు కానీ క్యారెక్టర్ ఎందు కానీ ఏ విషయంలో కూడా మాట తప్పుకోకుండా నిజాయితీగా నిలబడి ఆయన తండ్రి మాటకు లోబడి భూమి మీద తన మరణించి సిలువలో మరణించి పునరుద్ధారుడే తిరిగి లేచిన యేసుక్రీస్తు మనందరికీ ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో
నేను మీకోసం అలా రాబోతున్నాను కాబట్టి మీరందరూ మారుమనసు పొందండి. నేను మీకోసమే విశ్రాంతి మీకోసం మంచి ప్లేస్ని సిద్ధపరుస్తున్నాను కాబట్టి మీరే మాత్రము మీరు భూమి మీద గొడవలు పెట్టుకోవద్దు. ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ ఎదచల్లండి, మీరు ఎవరి మీద బేదాలు పెంచుకోవద్దు. యేసుక్రీస్తు నామం ముందు మీరు రక్షించబడండి. ఇదిగో ఉచితంగా ఇవ్వబడుతున్న ఈ రక్షణ సువార్త ఉంటుందా మీరందరికీ? ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఈ మాటలు మీ హృదయంలో ఇవి విత్తబడేలాగా కొన్ని మాటలు మనని ఇక్కడ ఉండనివ్వండి. ప్రియులారా,